వస్తుంది మనం సార్. రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు కాంగ్రెస్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న అంశం ఇది. ఇందులో చంద్రబాబు గారి పేరు. యా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా జన్మదినం జరుపుకుంటున్నారు, ఆయనకు అందరూ శుభాకాంక్షలు మనం కూడా చెప్దాం. అయితే ఈ సందర్భంగా ఆయన తన అభిప్రాయాలు మీడియాతో విస్తృతంగా పంచుకున్నారు. సహజంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి తెలుగుదేశం ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు శాసనసభలో అప్పుడు. తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబుకు ఆయనకున్న అనుబంధం ఇట్లాంటివన్నీ ప్రస్తావనకు వచ్చాయి. ఈరోజు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మూడు అంశాలు ప్రధానంగా మూసీ, రెండోది బీఆర్ఎస్, మూడోది చంద్రబాబు నాయుడు. రేవంత్ రెడ్డికి కూడా చంద్రబాబులాగే జనాభా పెంచాలి, దక్షిణాదికి అన్యాయం ఇట్లాంటి మాటలు కొంచెం మాట్లాడాడు. దక్షిణాది ప్రయోజనాలని ఆయన దక్షిణాది రాష్ట్రాలతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ ప్రయోజనాలు దెబ్బతినకుండా చూస్తాను, అటువంటి ఆలోచన నాకు ఉంది అని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాలంటే మరి మీ కర్ణాటకలో ఎలాగూ కాంగ్రెసే, చంద్రబాబు నాయుడుతో కూడా మీకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి కదా మేము అంటే నిజమే, కానీ ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏలో ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తారో నాకు తెలియదు, కానీ ఈ ప్రయోజనాల వరకు మనకు కలిసి చేయొచ్చు అది ఇది అన్నారు. అంటే మరి మీరు తర్వాత కూడా మీరు మంచిగానే ఉన్నారు కదా అంటే సార్ ఇప్పుడు స్నేహం వేరు రాజకీయం వేరు అని చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే చంద్రబాబు నాయుడు ఎన్డీఏనో గతంలో నాకు సంబంధం ఉన్నంత మాత్రాన నేను తెలుగుదేశం నుంచి వచ్చినంత మాత్రాన ఆయన ఇప్పుడు నాతో కలిసి వస్తాడనేది కాదు, కానీ ఆయన ఎన్డీఏ మోదీతో ఉన్నాడు. ఒక ముక్కలో చెప్పాలంటే హీజ్ విత్ నరేంద్ర మోడీ నౌ, బట్ ఏమన్నా ఇందులో వస్తాడేమో నేను ప్రయత్నిస్తానంటూ పవన్ కళ్యాణ్ కూడా గొంతు విప్పాల్సి ఉంటుంది అని కూడా ఒక మాట చెప్పాడు రేవంత్ రెడ్డి. పవన్ కూడా ఈ విషయాల మీద గొంతు విప్పాలి అని, ఇది ఒక పెద్ద క్వశ్చన్ భారతదేశ రాజకీయాల్లోనే ఒక రియలైన్మెంట్. గొంతు విప్పాలంటే ఏ అంశంలోని? మరి పవన్ కళ్యాణే కదండి, మీ కాకినాడలో హిందీలో మాట్లాడి పాచిపోయిన లడ్లని దక్షిణము ఉత్తరమని దక్షిణాదికి ఒక ఫ్రంట్ పెడతాను ఇవన్నీ మాట్లాడారు కదా అప్పుడు. సో ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలకు జనాభా తగ్గు ఆరోగ్యకరంగా కావాలని జనాభా తగ్గిస్తే మంచి చేసినందుకు చెడ్డలాగా ఇప్పుడు నిధులు తగ్గిపోయి పార్లమెంట్లో ప్రాతినిధ్యం తగ్గిపోయి ఇవన్నీ జరిగితే శిక్ష వేసినట్టు కదా మెచ్చుకోవాల్సిన చోట. కాబట్టి దక్షిణాది ప్రయోజనాలు కాపాడుకోవాలనే ఒక ఆలోచన చాలా బలంగా ఉంది. నిధులు కూడా చాలా తక్కువగా వస్తున్నాయి, అందులో బీజేపీ ఇక్కడ పెద్దగా పెరిగే ఛాన్స్ లేదు కాబట్టి వాళ్ళు కావాలని వివక్ష చూపుతున్నారనే అభిప్రాయం కూడా ఉంది. కానీ రేవంత్ రెడ్డి మాట వరుసగా అన్నారు, కానీ నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మము అవన్నీ చెప్తున్నాడని రేవంత్కి తెలియదని నేను అనుకోను. మీడియా బాగా ఫాలో అయ్యి చిట్ చాట్ చేసే మనిషి కాబట్టి పవన్ కూడా ఈ విధానం మార్చుకోవాల్సి ఉంటుందని ఒక విధంగా రేవంత్ రెడ్డి పరోక్షంగా సూచించాడని అనుకోవాల్సి వస్తుంది. అంటే ఈరోజు ఆయన మోదీ చంద్రబాబు నరేంద్ర మోదీతో సారీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీతో ఉన్నప్పటికీ వాళ్ళు కూడా దక్షిణ భారతం కోసం గొంతు విప్పాల్సిన పరిస్థితి ఒకటి రావచ్చు వస్తుంది అని రేవంత్ రెడ్డి అంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా మూడోది ఆయన బీఆర్ఎస్ దాని మీద మీరు కూడా చూసుంటారు కదా, ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి నుంచి యాత్ర ప్రారంభించారు, అక్కడే పాదయాత్ర మూసీని లింక్ చేశారు, మూసీ ప్రక్షాళన. మూసీ సమస్య కొంచెం నెగిటివ్ అయింది అనే మాట ఆయన కూడా ఒప్పుకుంటున్నారు, కానీ ఇది సహజం. అంత పెద్ద పెద్ద ఆస్తి పనులు శతకోటీశ్వరులు అయినప్పుడు ఇలాంటి వాళ్ళకి నచ్చదు కదా, అందుకని నేను ప్రజలకు వెళ్ళి సమర్థించుకుంటాను ఇది అంటూనే బీఆర్ఎస్ మీకు బీఆర్ఎస్ ఇంకేమాత్రం రైవల్గా లేదా అని అడిగితే కేసీఆర్ కుర్చీ అయితే ఖాళీగా ఉందంటాడు ఆయన. కేసీఆర్ కుర్చీ ఖాళీగా ఉంది, అందుకోసమే కేటీఆర్ హరీష్ రావు ఇదంతా హడావిడి పడుతున్నారు. కేటీఆర్ను కూడా అరెస్ట్ చేస్తారని ఆయన కూడా నిన్న నన్ను అరెస్ట్ చేస్తారని యోగా చేసి జిమ్ చేసి మరి అన్ని సదుపాయాలు ఇస్తారో లేదా రాజమండ్రి జైల్లాగా అవుతుందో లేదో మనకు తెలియదు, అది ఎట్లా ఇక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు. కొంతమంది తెలియక ఇదివరకు జగన్ జైల్లో ఉన్నాడు చంద్రబాబు, జగన్ చెంచల్గూడలో జైల్లో ఉన్నప్పుడు ఆయన చాలా అప్పుడు ఎలిట్ క్లబ్ లాగా ఉండేది, అప్పుడు సత్యం రామలింగరాజు ఆయనతో పాటు దాదాపు అప్పుడు ఆయన కలుసుకునేవాళ్ళు చెప్పేవాళ్ళు. అది మామూలు ఇలాంటి జైలు కాదు, చంద్రబాబు ఉన్నటువంటిది కూడా కాదు. ఇప్పుడు కేటీఆర్కి ఏం జరుగుతుందో మనకు తెలియదు, కానీ బట్ చాలా వేడిగా ఉంది. రేవంత్ రెడ్డి ఏమంటాడంటే బీఆర్ఎస్ నా అధ్యక్ష పదవి శాసనసభ పక్ష పదవి రెండు ఖాళీగా ఉన్నాయి, దానికోసం కేటీఆర్ వాళ్ళిద్దరూ హరీష్ రావు కుస్తీ పడుతున్నారు, ఎవరైనా ట్రై చేసుకోవచ్చు కొంచెం వెటకారం వ్యంగ్యం కలిపి అన్నప్పటికీ కూడా
బట్ శనివారం నాడు ఏదో జరగబోతుంది తెలంగాణ రాజకీయాల్లో ఆ ఫార్ములా 1 F1 రేస్ ఆ రేసుకు 55 కోట్లు విదేశాలకు పంపించారు కాబట్టి అనుమతి ఆర్థిక శాఖ శాంక్షన్ లేకుండా పంపించారు దీని మీద ఏదో చర్య తీసుకుంటారనేది రాజకీయ వర్గాల్లో బాహటంగానే చెప్పుకుంటున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మళ్ళీ ఈ రోజు కూడా ఆయన మళ్ళీ చెప్తున్నాడు రేవా ఈయన కేటీఆర్ కూడా దానికి సంబంధించి చాలా డిఫెన్స్ ఆర్గ్యుమెంట్ అవన్నీ ఎవరైనా అలాంటి రేసులు వస్తే సంతోషిస్తారు దానికోసం కృషి చేసి తీసుకొచ్చాను అక్కడ కూడా చంద్రబాబు రెఫరెన్స్ తీసుకొచ్చాడు ఆయన రేవంత్ రెడ్డి గారి గురువు గారైన చంద్రబాబు నాయుడు కూడా ఫార్ములా 1 రేస్ కోసం అప్పట్లో చాలా కష్టపడ్డాడు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 1200 ఖర్చు పెట్టింది మేము 55 కోట్లు ఖర్చు పెడితే మనకు 700 కోట్లు రాష్ట్రానికి లాభం ఇవన్నీ లెక్కలు చెప్తున్నాడు ఎనీవే రేవంత్ రెడ్డి రోజు పుట్టినరోజు మూసి అదంతా అయిన తర్వాత ఒక తీవ్ర రాజకీయ పరిణామం ఏదో జరగబోతుంది బాంబు పేలుతుంది ఆయన ఏమో బాంబు పట్టుకొని తిరుగుతున్నాడు కదా పొంగులేటి బాంబు పేలుతుందని బట్ ఇవన్నిటి మీద ఈరోజు సమీక్ష చేసి ఒక నిర్ణయం తీసుకుంటారని సో ఈ త్రీ వే బీఆర్ఎస్ మీద చర్య తీసుకోవడము అన్నప్పుడు బీఆర్ఎస్ఆ బీజేపీనా ఎవరు మెయిన్ రైవల్గా ప్రత్యర్థిగా ఉంటారు తెలంగాణలోనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది సో రేవంత్ రెడ్డి ఈ అంశాలన్నీ చెప్తూ ఇంకా ఒక్కటి చెప్పాడు ఆయన అధిష్టానానికి ఈ మధ్య అంత ఇష్టంగా లేనట్టుగా ఉన్నారు అంటే లేదు నాకు పూర్తి సంబంధాలు ఇవన్నీ కేవలం ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ హైకమాండ్కు నాకు అనేక విషయాలు నన్ను మెచ్చుకున్నారు అని కూడా ఆయన చెప్తున్నాడు సో ఎనీవే ఆంధ్ర తెలంగాణ రాజకీయాలు రెండు కూడా మంచిగా వేడెక్కి హాట్ హాట్గా ఉండే ఇప్పుడు అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు వచ్చే కోర్టు తీర్పులు కూడా ఇప్పుడు ఆంధ్రాలో అరెస్టులు వీటి మీద తీర్పులు కేటీఆర్ ఇప్పుడు ఒక అంత కీలక నాయకుడు నేను జైలుకు పోవడానికి సిద్ధంగా ఉన్నాను అని రోజు రెండు రోజులు ఊరికినే చెప్పడు కదా ఆయనకేదో ఉప్పు అందినటువంటి పరిస్థితి కూడా ఆయనకు ఉన్నట్టుగా ఉంది అది అయిన తర్వాత పాదయాత్ర చేద్దామని అంటే ఇది ఒక సీక్వెన్స్ లాగా ఉంది ప్రతి ఒక్కరు రాజకీయాల్లో ముందు ఒకసారి జైలుకు పోవటం తర్వాత బయటకు వచ్చి పాదయాత్ర చేయటం చేసిన తర్వాత ఇది ఒక సక్సెస్ ఫార్ములా లాగా తయారైంది అదే అది రేవంత్ రెడ్డికి కూడా వర్తిస్తుంది కేసులు వేరే ఉండొచ్చు కానీ రేసు మటుకు ఒకటే అందరి రేసు ఒకటే విధంగా ఉంది ఆల్మోస్ట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ రావు గారు ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలుగుబల్లి స్టేషన్ 2 99 న్యూస్